జనరల్గా మనం మనుషుల్ని ఎలా జడ్జ్ చేస్తామండి? వాళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, లేదా గొప్పవాళ్ళు, అరే సూపర్ రా అని చెప్పి మనం జడ్జ్ చేస్తాం. అయితే నన్ను అడిగితే నేనేమంటాను అంటే, పక్క వాళ్ళు ఎప్పుడైనా మన దగ్గరికి ఆకలితో వచ్చినా లేదా ఏదైనా కావాలని అడిగినా మన నోటి వరకే వెళ్ళిన ఫుడ్ అయినా సరే వాళ్ళకి ఇవ్వండి. పక్క వాళ్ళ కడుపు నిండితే ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అలాగే మనం ఒక్కటి ఇస్తే మనకి తిరిగి పదొస్తాయని నేను నమ్ముతానండి. నిజంగా పక్క వాళ్ళ ఆకలి తీర్చేవాళ్ళే నిజమైన గొప్పవాళ్ళు. ఏమంటారు? మీరు కూడా కరెక్టే అంటారు కదా. మరి రెండు మంచి వంటకాలతో నేను రెడీగా ఉన్నానండి. ఫస్ట్ మెయిల్ చదివి వంట స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి మెయిల్ రాసింది పిడుగు చైతన్య, శ్రీకాకుళం నుండి రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు పిడుగు చైతన్య, నేను శ్రీకాకుళం నుండి ఈమెయిల్ రాస్తున్నాను. హలో చైతన్య, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఎన్నిసార్లు అనుకుంటున్నానో తెలుసా శ్రీకాకుళం వెళ్ళాలి వెళ్ళాలి అని, అస్సలు కుదరట్లేదు. మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, మీకోసం చూస్తున్నప్పుడు మమ్మల్ని పిలవచ్చు కదండి. చక్కగా మేము అక్కడికి టూర్కి వస్తాం, మీరు వండి పెట్టిన ఫుడ్ తిని ఇక్కడికి వచ్చి మీకోసంలో చేసి పెడతాం హ్యాపీగా. ప్లీజ్ ఎవరైనా మీకోసంలో స్వప్నాన్ని పిలవాలి అంటే హ్యాపీగా పిలవండి. శ్రీకాకుళంలోని టెక్కలి నుండి ఈమెయిల్ రాస్తున్నాను. మీరు మీ ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు స్వప్న గారు? నేను నా ఫ్యామిలీ అంతా బాగున్నామండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలా ఉంటే గనక మీకోసం కూడా ఇలా ఆగే ముందుకెళ్తుంది ఎప్పుడు. నేనైతే చాలా బాగున్నాను. నేను రీసెంట్గా ఒక రెసిపీ ప్రయోగం చేశాను. అది ఏంటి అంటే లడ్డూతో పాయసం చేశా, చాలా బాగా వచ్చింది. నా వంట ప్రయోగం చాలా సక్సెస్ అయింది, అందుకే మీకు ఈ రెసిపీ పంపిస్తున్నాను. మొత్తం ప్రాసెస్, కావలసిన పదార్థాలన్నీ మెయిల్లో మీకు పంపించాను, మీరు ఈ రెసిపీ చేసి చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి చైతన్య మనకి మెయిల్ రాశారు. చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంట్లో ట్రై చేసి రెసిపీ బాగా వచ్చాక మళ్ళీ నాకు మెయిల్ రాశారు కదండి, శుక్రియా. సో మరి ఈరోజు మనం లడ్డూతో పాయసం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు సారు వస్తుందండి, చాలా లడ్డూలు వస్తాయి, ఏం చేయాలో అర్థం కాదు, కొన్ని రోజుల తర్వాత అవి డ్రై అయిపోతాయి. అలాంటి టైంలో లేదా ఇంట్లో ఎప్పుడైనా లడ్డూ ఉన్నప్పుడు లేదా సరదాగా చైతన్యలాగా ట్రై చేయాలి అనుకుంటే లడ్డూ పాయసం ట్రై చేయండి. మరి లడ్డూ పాయసంకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుంటాం. బూందీ లడ్డుతో ఈరోజు మనం పాయసం చేస్తున్నాం. అయితే నా దగ్గర మూడు బూందీ లడ్డులు ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ బూందీ లడ్డుతో ఒక మూడు చక్కగా ముగ్గురు పాయసం హ్యాపీగా తినొచ్చు, బాగుంటుంది. అయితే రెగ్యులర్గా షుగర్ వేసుకొని మనం పాయసం చేస్తాం కదా, బెల్లం వేసుకొని చేస్తే కనుక అద్దిరిపోతుంది. ఓన్లీ మనం లడ్డు వేసి పాయసం చేస్తే థిక్గా రాదు, కాబట్టి బేస్ కోసమని మనం అందులో గోధుమ రవ్వ వేసుకుంటున్నాం. పాయసం కొంచెం చిక్కగా అవ్వడానికి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది రవ్వ వేసి చేసుకుంటే. మరి ఫస్ట్ పాయసం అంటేనే ముందు నెయ్యి ఉండాల్సిందే. నెయ్యిలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు, ఒక ప్లేట్ రెడీగా పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగేటప్పుడు ఎప్పుడు నెయ్యి మరీ ఎక్కువ వేడి చేయకూడదు. కొంచెం ఎక్కువ కలర్ వచ్చినా బాగుండవు, అలానే లైట్గా ఉన్నా కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. అందులో నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ భలే రుచిగా ఉంటాయి. మనం జీడిపప్పు కొనేటప్పుడు పొట్టుతో పాటు మనకి జీడిపప్పు దొరుకుతుంది. స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో పొట్టు ఒలుచుకొని తింటే ఆ జీడిపప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లైట్గా సాల్ట్ ఫ్లేవర్ ఉన్న జీడిపప్పు, మంచి క్వాలిటీ జీడిపప్పు దొరుకుతుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పొట్టుతో పాటు తీసుకోండి, భలే ఉంటాయి జీడిపప్పు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు వేయించుకున్నాక ఇందులో కొంచెం కిస్మిస్ వేద్దాం, అలాగే చిరోంజి, సారా పలుకులు అంటాం కదా అవి. రోజు గుప్పెడు కిస్మిస్ తింటే చాలా మంచిదండి. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎవరికైనా తక్కువ ఉన్నా, బ్లడ్ ప్యూరిఫై అవ్వాలన్నా కూడా రోజు గుప్పెడు కిస్మిస్ తింటే చాలా మంచిది. నల్ల కిస్మిస్ అయినా సరే, ఇలా కిస్మిస్ అయినా కూడా పర్లేదు. ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు గోధుమ రవ్వని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. సింపుల్గా ఈజీగా చేసుకునే పాయసం అనుకోండి. ఎవరైనా సడన్గా వచ్చారు, ఏం చేయాలో అర్థం అవ్వలేదు, ఇంట్లో రెండు మూడు లడ్డూలు ఉన్నాయనుకోండి, అందరికీ ఇవ్వలేము. సో అప్పుడు ఏం చేయాలి అంటే కిచెన్లోకి వెళ్ళి సైలెంట్గా ఇలా పాయసం చేయాలన్నమాట.
చాలా బాగుంటుంది. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా పాయసం బాగుంటుంది. కొంచెం దూరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే రవ్వని మనం నెయ్యిలో వేసినప్పుడు కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది కదా, ఒకసారి బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. అలాగే ఇలా కలుపుతూ ఉంటే లైట్ అయిపోతుంది అన్నమాట. పాయసం చేసినప్పుడు వేసుకున్న రవ్వ అయినా లేదా కేసరి చేసినా పొంగల్ చేసినా సరే రవ్వ వేయించుకునేటప్పుడు మటుకి నెయ్యిలో మంచిగా వేగాలి. రవ్వ సరిగ్గా వేగలేదనుకోండి పాయసమైనా కేసరైనా సరే బాగుండదు. రవ్వ ఎంత బాగా వేగితే అంత రుచి వస్తుంది అన్నమాట. చూడండి రవ్వ మంచి కలర్ వచ్చింది, బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం ఒక వంతు రవ్వ వేసుకున్నాం కదా, రెండు వంతుల నీళ్ళు వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు వేసుకున్నాం. నీళ్ళు వేయకుండా డైరెక్ట్గా పాలు వేసేసామనుకోండి ఎక్కువ పాలు కావాలి, కింద అంటుకుపోతుంది, ఎక్కువ లాగేస్తుంది. కొంచెం ఫస్ట్ మనం ఉడికించుకున్న తర్వాత అప్పుడు పాలు వేస్తే కనుక మరీ గట్టిగా అవ్వకుండా చక్కగా పాయసం కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. అంతేకాకుండా రవ్వ కూడా బాగా ఉడుకుతుంది. మా ఇంట్లో అయితే ఎవరి పెళ్ళైనా సరే వేరే ఏ స్వీట్ ఉన్నా సరే బూందీ లడ్డు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరింట్లో, మా ఇంట్లో, మా కజిన్ పెళ్ళికి ఎక్కడికి వెళ్ళినా సరే బూందీ లడ్డుని సారగా ఇస్తారు. రెండు స్వీట్స్ ఇస్తారు, అంటే కౌంట్ ఉంటుంది. ఒక్కొక్కరు 500 ఒకటి ఇస్తారు, 1000 ఒకటి ఇస్తారు, కొంతమంది 10,000 ఒకటి ఇస్తారు. అంటే కౌంట్ని బట్టి ఉంటుందన్నమాట. పెళ్ళికి సారే ఇస్తారు, అలాగే శ్రీమంతానికి కూడా సారే ఇస్తారు. అయితే మా ఇంట్లో నా పెళ్ళప్పుడు బూందీ లడ్డు చేశారు. అంటే పెళ్ళికి 4-5 రోజుల ముందు చేస్తే పెళ్ళికి వచ్చిన చుట్టాలందరికీ రోజు బూందీ లడ్డు అన్నంలో పెట్టేవాళ్ళు అన్నమాట. అలా కాకుండా పెళ్ళి అయిపోయిన తర్వాత నన్ను అత్తగారింటికి పంపిస్తారు కదండి, అప్పుడు నేను వెళ్ళేటప్పుడు మమ్మీ వాళ్ళు 5,051 ఇచ్చారనమాట. పెళ్ళి అనేది చాలా స్వీట్ మెమరీస్ అండి. ఎవరి గురించి ఆలోచించొద్దు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళు సంబరంగా ఎంతో జ్ఞాపకంగా చేసుకునే సంబరం అన్నమాట. ఇంటి ముందర పందిరేస్తారు, అసలు ఎంత స్వీట్గా ఉంటుంది. ఆ మెమొరీస్ ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని అవన్నీ గుర్తురావాలన్నమాట. పెళ్ళిని ఎప్పుడు అంత చక్కగా ఎంజాయ్ చేయండి. రవ్వ నీళ్ళల్లో బాగా ఉడికింది, ఇప్పుడు మనం పాలు వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు అన్నమాట, చిక్కటి పాలు. ఇందులో వేసేద్దాం. పాలు వేసిన తర్వాత పాలు బాగా మరగాలి. రవ్వ చక్కగా ఉడికిన తర్వాతనే పాలు వేసుకోవాలి. పాలు కూడా బాగా మరిగే లోపల మనం లడ్డూని ఇలా కొంచెం విడివిడిగా చేసుకుందాం. మనకి మధ్యలో బూందీ బూందీ అలాగే ఉంటుంది. బూందీ పాయసం కూడా చేస్తారు, మీ అందరికీ ఐడియా ఉందో లేదో కానీ బాగుంటుంది. ఫ్రెష్గా చేసుకున్న బూందీలో అసలు ఉప్పు ఏం వేయకుండా ప్లెయిన్గా చేసుకున్న బూందీతో పాయసం చేస్తారు. అయితే చక్కెర వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మనం చేస్తున్న లడ్డు పాయసంలో మనం కొంచెం బెల్లం వేస్తున్నాం. ఆల్రెడీ లడ్డు తీయగా ఉంటుంది కాబట్టి బెల్లం పొడి కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే బాగుంటుంది, మైల్డ్గా చాలా బాగుంటుంది. ఒకవేళ బెల్లం లేదు, బెల్లం పొడి వద్దు అనుకుంటే కనుక కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. ఇలా లడ్డూని విడివిడిగా చేసుకున్నాం కదా, పాలు బాగా మరిగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. పాలు చూడండి బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో పొడి చేసుకున్న లడ్డు వేసేసుకోవాలి. లడ్డు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో మనం కాస్త ఇలాచి పొడి, ఇంకా బెల్లం పొడి కొంచెం వేసుకుంటే చాలు. ఆల్రెడీ లడ్డు తీయగా ఉంటుంది కాబట్టి బెల్లం పొడి వేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బెల్లం పొడి వేసిన తర్వాత ఎప్పుడు ఎక్కువ మరగించకూడదు, ఎందుకంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తూ చూస్తూ చక్కగా లడ్డు పాయసం తయారు చేసేసుకున్నాం. వేడిగా ఒక బౌల్ లాగించండి, కాస్త చల్లగా అయిన తర్వాత ఇంకా కొంచెం చల్లగా చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా ఇంకా చాలా బాగుంటుంది. సో మరి లడ్డు పాయసం రెడీ అయిపోయింది, దీన్ని మనం బౌల్లో వేసుకుందాం. పాయసంని ఎప్పుడు గట్టి
గట్టిగా చేయకూడదండి, కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందన్నమాట. పాయసం ఎప్పుడూ గ్లాస్లో వేసుకొని తాగేలాగా ఉండాలి. చాలామంది ముద్ద ముద్దగా చేసేస్తారు, బౌల్లో వేసుకొని స్పూన్తో తినేలా కాకుండా పాయసం ఎప్పుడు గ్లాస్లో వేసుకొని తాగేలాగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం రవ్వని నీళ్ళల్లో వేసి ఫస్ట్ ఉడికించాం కదా, తర్వాత పాలు వేసాం కదా, చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా అవ్వదు, ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లడ్డూ పాయసం తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకుంటా. లడ్డూ పాయసం తయారీ విధానం, ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేడి చేసుకుని అందులో జీడిపప్పు, కిస్మిస్, సారా పలుకులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో గోధుమ రవ్వని బాగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి 2 వంతుల నీళ్లు పోసుకొని రవ్వ బాగా ఉడికించాలి. రవ్వ ఉడికిన తర్వాత ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు పోసి బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత లడ్డు వేసి ఉడుకుతుండగా ఇలాచి పొడి, తగినంత బెల్లం పొడి వేసుకొని, అలాగే ముందు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మనైన లడ్డు పాయసం రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి శ్రావ్యశ్రీ మెయిల్ రాసింది. హాయ్ స్వప్న గారు, నా పేరు శ్రావ్యశ్రీ. మా మదర్ రాజలక్ష్మితో పాటు నేను మిస్ అవ్వకుండా మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. హలో శ్రావ్యశ్రీ, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి ఈమెయిల్ చేసినందుకు. మాది కావాలి, నెల్లూరులో ఒక హోటల్ ఉందండి, అక్కడ మన ట్రెడిషనల్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఆ హోటల్ని ఎప్పుడు ఖాళీగా ఉండడం నేను చూడలేదు. అక్కడ చిట్లం పొడి అని చెప్పి పొడి ఒకటి వడ్డిస్తారు, అది చాలా చాలా బాగుంటుంది. మీ స్టైల్లో ఈసారి ఆ పొడిని చేసి చూపిస్తే నేను ఇంట్లో ట్రై చేస్తాను స్వప్న గారు అని చెప్పి మనకి శ్రావ్యశ్రీ మెయిల్ రాసింది. తప్పకుండా అండి, హోటల్లో చేసే చిట్లం పొడి చాలా బాగుంటుంది, ఇడ్లీతో, దోశతో, కొన్నిసార్లు దోశ పైన కూడా వేస్తారనమాట, బాగుంటుంది. అయితే నేను ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. శ్రావ్యశ్రీ అడిగినట్టుగా చిట్లం పొడి నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. అయితే చిట్లం పొడి చేయడానికి కొలతలు ఉంటాయి. 1 కప్పు శనగపప్పు, అలాగే 1 కప్పు కందిపప్పు, 1 కప్పు గుండుపప్పు. అయితే మినపప్పు రౌండ్గా ఉందనుకోండి, మధ్యలోకి చీల్చిన దాన్ని గుండుపప్పు అంటాం. అందుకే నేను కొంచెం తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఇది ఫుల్ పప్పు కాబట్టి. అదే విడదీసిన పప్పు అనుకోండి ఎక్కువ వస్తుంది, గుండుపప్పు కాబట్టి కొంచెం తక్కువ వేసాను. ఒకవేళ మీ దగ్గర గుండుపప్పు ఉంటే ఇలా కొంచెం తక్కువ, లేదా విడదీసిన మినపప్పు ఉంటే కనుక సమానంగా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను పుట్నాల పప్పు. ఇప్పుడు మనం తీసుకున్న కొలతకి 10 ఎండుమిరపకాయలు సరిపోతాయి. అలాగే ఇందులో కొంచెం బెల్లం పొడి వేస్తారనమాట, అప్పుడే ఆ చిట్లం పొడికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను, ఇందులో ఒకదాని తర్వాత 1 పప్పు వేసి వేయించుకోవాలన్నమాట. మొత్తం పప్పులు ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి సపరేట్గా మంచిగా వేయించుకోవాలి. చిట్లం పొడి మంచి రుచి రావాలి, మంచి సువాసన ఉండాలి అంటే మనం పప్పులు వేయించుకునే విధానమే ఉంటుందన్నమాట. పప్పులు మరీ నల్లగా వేయించుకున్నాం అనుకోండి బాగుండదు. అలాగే కొంచెం పచ్చిగా వేయించినా కూడా పచ్చి వాసన వచ్చేస్తుంది, సో కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఫస్ట్ శనగపప్పు వేసాను, మెల్లిగా నిదానంగా వేయించుకోవాలి. ఇలా స్పూన్తో కాకపోయినా బట్ట పెట్టుకొనైనా ఇలా మంచి కలుపుతూ నిదానంగా వేయించుకోవాలన్నమాట. ఒకసారి చేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు ఈ పొడులు అస్సలు పాడవవు. బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దూరంగా పిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక చక్కగా ఇలా పొడులు ఇంట్లో తయారు చేసుకొని చపాతీతో, ఇడ్లీతో, అంతెందుకు మంచి బ్రెడ్ తీసుకొని కొంచెం బటర్ అప్లై చేసుకొని దానిపైన కాస్త చిట్లం పొడి వేసుకొని తిన్నా కూడా అద్దరిపోతుంది అన్నమాట. కొంతమంది ఇందులో ఎండు కొబ్బరి, ఇంకా పల్లీలు, నువ్వులు కూడా వేస్ట్ చేస్తారు, అది డిఫరెంట్ టేస్ట్, అది కూడా బాగుంటుంది. కాకపోతే అందులో పల్లీలలో కొబ్బరిలో నూనె ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజు నిలువ ఉండదు. ఇప్పుడు మనం చేస్తుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, ఇదొక టేస్ట్, అదొక టేస్ట్, అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా శనగపప్పు బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. శనగపప్పు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, అలాగే కందిపప్పు కూడా వేసుకోవాలి. ఇలా బట్టతో చేస్తే కనుక సమానంగా ఒకటేలాగా మంచి కలర్ వస్తుంది అన్నమాట. పప్పులు వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది, అప్పుడే ఫస్ట్ టైం వేయించిన వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అబ్బా ఇంత కమ్మటి వాసన వస్తుంది అని చెప్పి. ఇప్పుడు మనం కందిపప్పు వేయించుతున్నాం కదా, కందిపప్పు తర్వాత మనం మినపప్పును కూడా ఇలాగే వేయించుకోవాలి. సో ఇప్పుడు కందిపప్పు కూడా వేయించుకున్నాం కదా, ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మంచి కలర్ రావాలి, మంచి సువాసన వస్తుంది, బాగా వేగితే సూపర్గా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మినపప్పు,
గుండుపప్పు. అయితే మామూలు మినపప్పు కన్నా గుండుపప్పు ఎక్కువ ఎదుగుతుందండి. ఇడ్లీ చేసుకున్నా దోశ చేసుకున్నా గుండుపప్పు వేసుకుంటే బాగుంటుంది. గుండుపప్పు కన్నా నేనైతే ఇంట్లో ఎప్పుడు పొట్టుపప్పే వాడతానండి. పొట్టుతో సహా మనకి మినపప్పు దొరుకుతుంది, అది చాలా మంచిది. అందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, చాలా చాలా మంచిది. కాబట్టి మాక్సిమం మీరు కూడా పొట్టుపప్పు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆ రెండు పప్పుల కన్నా మినపప్పు వేయించేటప్పుడు మటుకి మంచి సువాసన వస్తుంది. ఓన్లీ మినపప్పు వేసుకొని మనం మిక్సీ పట్టి వడ చేస్తాం కదా, అన్ని బ్రేక్ఫాస్ట్లలో కన్నా మినపప్పు వడలు చేసుకుంటాం కదా, అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంట, చాలా చాలా మంచిదంట. అయితే వడ చేసినప్పుడు మటుకి కొంచెం డైటింగ్ పక్కన పెట్టేసి ఒక రెండు వడలు చక్కగా లాగించండి. వడని టేస్ట్ చేయండి, ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అందులో ఉన్న ప్రోటీన్ కూడా మనకి చాలా మంచిదే. ఇలా మినపప్పు కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలాంటి కడాయిలు ఉన్నాయనుకోండి, ఇలా వేయించుకోవడానికి అలాగే నూనెలో ఏదైనా ఫ్రై చేయడానికి ఈ కడాయిలు చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా ఇలా వేయించుకోవడానికి ఏంటంటే, కడాయి ఒక్కసారి వేడవడానికి టైం పడుతుంది, కానీ ఒక్కసారి వేడెక్కిందంటే వేడి సమానంగా పంచుతుంది, చక్కగా వేగుతాయి. మినపప్పు కూడా చక్కగా వేగింది, దీన్ని కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకోండి. అయితే ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకును కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు పొడి కూడా సపరేట్గా చేస్తారండి, చాలా బాగుంటుంది. అయితే అన్నంలో ఫస్ట్ ముద్ద కరివేపాకు పొడితో తిన్న తర్వాత మిగతా కర్రీస్ వేసుకొని తింటే చాలా మంచిది. కరివేపాకు మనకి చాలా మంచి చేస్తుంది, జుట్టు బాగా వస్తుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి, స్కిన్ చాలా బాగుంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కరివేపాకు చాలా మంచికి పనిచేస్తుంది. చాలా మంచి మంచి వాల్యూస్ కరివేపాకులో ఉన్నాయి. కరివేపాకు ప్రతి దాంట్లో వేసిన దాంట్లో తీసి పక్కన పడేస్తాం, కానీ కరివేపాకు పొడి చేసుకున్నాం అనుకోండి పడేయకుండా డైరెక్ట్గా తినేస్తాం. మీకోసంలో ఆల్రెడీ మనం కరివేపాకు పొడి చేసుకున్నాము, ఎవరికైనా తెలియకపోతే కనుక లింక్లో చూడండి. కరివేపాకు కూడా చక్కగా వేగింది. ఇలా ఎందుకు మనం కరివేపాకుని డ్రై రోస్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా వేయొచ్చు కదా స్వప్న, అంటే అందులో తేమ ఉంటుంది కదా, మనం మిక్సీ పట్టేటప్పుడు ఆ తేమ వల్ల పొడి పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం కరివేపాకుని చక్కగా వేయించుకున్నాం అనుకోండి, తేమంతా వెళ్ళిపోయి డ్రై అయిన తర్వాత కరివేపాకు రుచి, ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అలాగే లాక్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసి, ఎండుమిరపకాయలని డ్రై రోస్ట్ చేసిన లాభం ఉండదు కాబట్టి కొంచెం నూనె వేసుకుందాం. రుచి చాలా బాగుంటుంది నూనెలో వేయించితే కనుక. కొంచెం నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఆ ఘాటు వస్తుంది కదా, అంటే వేయించే వాళ్ళకన్నా పక్కనున్న వాళ్ళు తుమ్ముతారు, ఒక తుమ్ము రాగానే తీసేయాలన్నమాట. ఎండుమిరపకాయలు చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో వీటన్నిటితో పాటు వేసేసుకున్నాం. అంతే, ఇవన్నీ వేయించుకోవడమే పని అన్నమాట. ఒకసారి అన్నీ వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని కాస్త చల్లగా అవ్వాలి. ఇప్పుడు దీంతో పాటే నార లేకుండా, గింజలు లేకుండా చింతపండు వేసుకోవాలి. కొంచెం బెల్లం పొడి, బెల్లం పొడైనా బెల్లమైనా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత చల్లగా అయిపోవాలి. వేడివేడిగా పౌడర్ చేసుకోకుండా కాస్త చల్లగా అయిన తర్వాత పొడి చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఏముంది మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం అలా పలుకు పలుకు తగులుతుంటే, అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ పలుకులు తగులుతుంటే బాగుంటుందన్నమాట. మొత్తం ఫైన్ గంధంలాగా చేసామనుకోండి అంత బాగుండదు. సో మిక్సీ పట్టేటప్పుడు అదొక్కటి చూసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని పౌడర్ని ఇలా ప్లేట్లో వేసేసాను చూడండి, మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం అలా పలుకులు పలుకులు మనకి తగులుతుంటే బాగుంటుంది. టిఫిన్ సెంటర్లో చేసుకునే చిత్లం పొడి రెడీ అయిపోయింది, గిన్నెలో వేసుకుందాం. నేనైతే నా స్టైల్లో చేశానండి. రకరకాలుగా చేస్తారు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తారు, కొంతమంది ఏమో వెల్లుల్లి కూడా వేస్ట్ చేసుకుంటారు, రకరకాలుగా చేస్తారు. ఇది నా స్టైల్లో నేను చేసిన చిత్లం పొడి.
ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మరొకసారి టిఫిన్ సెంటర్ లో మనం చూస్తూ ఉంటాం కదా చిత్లం పొడి తయారీ విధానం, మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ఇందాక మనం చేసి పెట్టుకున్న లడ్డూ పాయసం కూడా తెచ్చేసుకుందాం. చిత్లం పొడి తయారీ విధానం, ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు శనగపప్పు, కందిపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి నూనె వేసి వేయించుకొని అదే ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు, చింతపండు, బెల్లం పొడి, ఉప్పు వేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని బౌల్ లోకి తీసుకుంటే చిట్లం పొడి రెడీ అవుతుంది. ఈ రోజు చక్కగా ట్రెడిషనల్ గా రెండు వెజ్ చేసుకున్నామండి, లడ్డూ పాయసం అలాగే చిట్లం పొడి. రెండు రెసిపీస్ మీకు బాగా నచ్చాయి కదా, ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి మంచి మంచి వంటకాలు మీకు ఇంకా ఏమైనా కావాలి అన్నా, ఇంట్లో వాళ్ళు పాత రెసిపీ మా అమ్మ బాగా చేస్తారు, మా నానమ్మ బాగా చేస్తారు, అమ్మమ్మ బాగా చేస్తారు అలాంటి రెసిపీస్ ఏమైనా ఉంటే గనక మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఇమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మరి మీ ఈమెయిల్స్ కోసం, ఉత్తరాల కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య ఎవ్వరూ ఉత్తరం రాయట్లేదండి, ఎక్కువ ఈమెయిల్సే వస్తున్నాయి. బట్ ఉత్తరాలు కూడా మళ్ళీ ఒక్కసారి ఆ పాత రోజుల్ని గుర్తు చేసుకుందాం, ఉత్తరాలు రాస్తూ ఉండండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్.